భుజాక్ష అని ఆరవ కీర్తన పాడబోతున్నారు. ఈ కీర్తనలో ప్రహ్లాద వరదుణ్ణి విశేషంగా అన్నమాచార్యుల వారు కీర్తించారండి, ప్రహ్లాద వరద అని. ఎందువల్లంటే మిగతా వాళ్ళందరినీ అనుగ్రహించిన తీరు వేరు, ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన తీరు వేరండి. చూడండి, ప్రహ్లాదుడు ఎంతవాడు, 7 ఏళ్ల పిల్లవాడు, చెవి పట్టుకుంటే కెవ్వుమని ఏడ్చే వయస్సు. ఆయన్ని పెట్టిన కష్టాలు ఇంత అంతా కాదు, అయినా ఆయన దుఃఖించే పరిస్థితి రాకుండగా చూసుకున్నాడు స్వామి. అంతేకాదు, సత్యం విధాతం నిజ భుజ్యవాక్యం నిజ భక్త వాక్యం అని, ఎవరైనా సరే ఒక మంత్రి గారిని మనం కోరామనుకోండి, ఆయన నేను ఫలాని లాడ్జిలో ఉన్నాను వచ్చి కలు అంటాడు. కానీ భగవంతుడు అలా కాదండి, మనము ఎక్కడ ప్రార్థిస్తే అక్కడికి వస్తాడు. కొండ మీద ప్రార్థిస్తే కొండ మీద సాక్షాత్కరిస్తాడు, అడవిలో ప్రార్థిస్తే అడవిలో సాక్షాత్కరిస్తాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వస్తే మరీ వింత. ఏమిటంటే, ప్రహ్లాదుడు ఒక మాట చెప్పాడు తండ్రితో, ఇందుగలడందులు ఎక్కడున్నాడు రా నీ హరి అనేటప్పటికి, ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతకి చూచిన అందందే గలడు అన్నాడు. కాబట్టి నరసింహస్వామికి పెద్ద సమస్య వచ్చింది. ప్రతి చోట ఉంటావు అని అన్నాడు నా భక్తుడు. ఈ హిరణ్యకశిపుడు ఇక్కడ చూపించు అన్నాడు అనుకోండి, అక్కడ చూపించలేకపోతే నా భక్తుడి మాట వమ్మవుతుంది. కాబట్టి అన్ని చోట్ల ఉండాలి అని చెప్పి సర్వాంతర్యామిత్వాన్ని పరిపూర్ణంగా పొందాడండి ప్రహ్లాదుడు కోసం నరసింహస్వామి. అటువంటి ప్రహ్లాద వరదుడు ఆయన. అందువల్ల ప్రత్యేకించి ప్రహ్లాద వరదుడుగా ఈ కీర్తన మొత్తం అన్నమాచార్యులు వారు చెప్పారు. అంబుజాక్షణమో ప్రహ్లాద వరద, ఓ పద్మనేత్రుడా ప్రహ్లాద వరదుడా, పీతాంబరధరా ప్రహ్లాద వరద, పచ్చనైనటువంటి పట్టు వస్త్రము ధరించినటువంటి వాడా ప్రహ్లాద వరద అని కీర్తించాడు. హరి వేషావతార ప్రహ్లాద వరద, హరి రూపాన్ని పొందినటువంటి వాడు నృహరి ఆయన. హరి విరించినుత ప్రహ్లాద వరద, విరించి అంటే బ్రహ్మదేవుడు. ప్రహ్లాదుని చేత ప్రహ్లాదుడు, ఓ ప్రహ్లాద వరద నృసింహస్వామి నువ్వు ఎటువంటి వాడివి అంటే, బ్రహ్మదేవుని చేత కూడా నుతింపబడినటువంటి వాడివి. హరి దానవాంతక ప్రహ్లాద వరద, రాక్షసుని నాశనం చేసినటువంటి వాడా. పరమ పురుష నమో ప్రహ్లాద వరద, ఓ పరమేశ్వర పరాత్పర నీకు నమస్కారము అని చెప్పి ఆయన్ని స్తుతిస్తున్నాడు. అమిత గుణాకర ప్రహ్లాద వరద, ఈ అమిత గుణాకర అనేది నృసింహస్వామికి అన్వయిస్తుంది, ప్రహ్లాదునికి అన్వయిస్తుందండి. ఆయన ప్రహ్లాద వరదుడు అని అమిత గుణాకరుడు, సమస్త గుణములతో కూడినటువంటి వాడు. అమిత గుణాకరుడైన ప్రహ్లాదునికి వరదుడు అని రెండవ అర్థం తీసుకోవచ్చు ఇక్కడ. ఎందువల్లంటే అద్భుతమైనటువంటి గుణశీల సంపద గలవాడు ప్రహ్లాదు. ప్రహ్లాదుడు మొత్తం లోకాలన్నీ ఆయన పరమయ్యాయి. దేవలోకాన్ని మళ్ళీ సంపాదించుకోవాలంటే ఇంద్రుడికి సమస్య వచ్చింది, ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. ఆలోచించి బృహస్పతిని అడిగితే ఒక ఉపాయం చెప్పాడండి, ఏమి లేదు, ఇంత సంపద కలగటానికి కారణం ఆయన అద్భుతమైన శీలము, నువ్వు దాన్ని సంపాదించుకో, దాంతో ఆయనకి రాజ్యం పోతుందన్నాడు. అనేటప్పటికి వెళ్ళాడండి ప్రహ్లాదుడు. ఇచ్చాదానం చేసేటటువంటి సమయం అది. అప్పుడు వెళ్ళాడు, వెళ్ళి అడిగాడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి, ఇంద్రుడు ఏం కావాలి నీకు అని అంటే, నీ శీలం కావాలన్నాడు. అదేమిటయ్యా, బంగారమో నగలో నట్రో ఏదో అడుగు, భూమో బాగుంటుంది, నువ్వు శీలంతో ఏం చేసుకుంటావన్నాడు. కాదు, నాకు శీలమే ఇవ్వాలి అన్నాడు. సరే అయితే ఇచ్చాను పొమ్మన్నాడు. ప్రహ్లాదుడిలోంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. ఎవరు నువ్వు అని అనేటప్పటికి, నేను నీ శీలాన్ని నువ్వు దానం చేసావు కదా, వెళ్ళిపోతున్నా అన్నాడు. ఆ వెంటనే మరో ఆకారం బయటకు వచ్చింది ప్రహ్లాదు నుంచి, ఎవరు నువ్వు, నేను ప్రతాపాన్ని, నువ్వెందుకు వెళుతున్నావు, నిన్ను దానం చేయలేదే, శీలం ఎక్కడుంటే అక్కడుంటాను నేను, శీలం వెళ్ళిపోయింది కాబట్టి నేను వెళుతున్నా అన్నా. తర్వాత మళ్ళీ ఇంకో ఆకారం బయటకు వచ్చింది, ఎవరు నువ్వు, నీ సంపదని, అదేంటి నిన్ను దానం చేయలేదు కదా,
శీలము ప్రతాపము ఎక్కడుంటే నేను అక్కడుంటాను, అవి వెళ్ళిపోయాయి నేను వెళ్ళిపోతున్నా అన్నది. మళ్ళీ ఇంకో ఆకారం వచ్చింది, ఎవరు నువ్వమ్మా? నేను నీ రాజ్యలక్ష్మిని, నిన్ను నేను దానం చేయలేదు, ఎందుకు వెళుతున్నావు? శీలము పరాక్రమము సంపద పోయాక ఇంకా రాజ్యం ఏముంటుంది, నేను వెళ్ళిపోతున్నానన్నది. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అటువంటి శీల సంపద గలవాడు ప్రహ్లాదుడు కాబట్టి, అటువంటి అమిత గుణాకర ప్రహ్లాద వరద, అమరవందిత ప్రహ్లాద వరద, దేవతల చేత నృత్యింపబడేవాడా, అమృతమయ రూప, అమృతంతో సమానమైనటువంటి, ఆయన్ని చూడటమే అమృతం తాగినట్లు, అటువంటి రూపం కలిగినటువంటి వాడా. ప్రమదాంక నమో ప్రహ్లాద వరద, ప్రమదాం కనమో కాదు అండి, అక్కడ విభాగము ప్రమదాంక అంటే లక్ష్మీదేవి అంకముగా ఆయనకు గుర్తుగా కలిగినటువంటి వాడు. అహిరాజశయన శేషశాయి అయినటువంటి వాడా ప్రహ్లాద వరద. అహోబలేశ ప్రహ్లాద వరద, అహోబల నృసింహస్వామి అది ఆయన యొక్క నిలయం. అటువంటి సహజ వెంకటాచల నివాస నిత్య బహురవి తేజ నమో ప్రహ్లాద వరద. Just leave it, girl.